ఏ హలో గైస్, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో నేను మీకు ఒక చెప్తా అనమాట. సో ఏంటంటే, సో ఫ్రీ ఫైర్ మిత్స్, సో మిత్ సంథింగ్ ఏదో ఒకటి అవని MYTHS. సో ఇదేంటంటే గైస్, సో మీకు ఫ్రీ ఫైర్లో ఉన్న గ్లిచ్చెస్ గురించి కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న బగ్స్ గురించి కానీ తెలిస్తే అవి మీరు కింద కామెంట్ పెడితే ఏంటంటే సో అది నేను చేస్తాను అనమాట. సో అంటే మీకు అది వర్క్ అవునా వర్క్ అవ్వకపోయినా సరే మీకు తెలిసిన బగ్స్ కింద కామెంట్ చేస్తే MYTH అని చెప్పేసి. సో అది నేనేం చేస్తాను అంటే సో అది నేను మీ కామెంట్ సెలెక్ట్ చేసుకుని సో మీ కామెంట్ పిక్ చేసుకుని సో మీ కామెంట్ నేను చదివి సో అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీరు ఎట్లా పెట్టాలంటే కింద కామెంట్ సో MYTH అని చెప్పేసి సో మీకు తెలిసిన బగ్ కానీ గ్లిచ్ కానీ పెట్టాలి. సో ఒక్కసారి నేను ఒక్క 2 బగ్స్ అది చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఐ మీన్ 2 మిన్స్ అని చెప్పేసి. సో ఒకసారి వీడియో పైన వస్తుంది సార్ కామెంట్. సో ఎట్లా పెట్టాలో కామెంట్ సో అట్లా పెట్టండి కామెంట్. సో మీకు ఇది ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. సో ఓకే గైస్, ఇప్పుడు ఇది చూసేద్దాం ఆ 2 మిత్స్ అయితే. గాయస్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మిత్ వచ్చేసి అన్న ఇంతకు ముందు గేమ్లో డేటా ఆఫ్ చేసి వాటర్లోకి వెళ్ళి స్కేట్ బోర్డ్ ఆన్ చేసి మళ్ళీ డేటా ఆన్ చేస్తే మనకి గేమ్లో కూడా స్కేట్ బోర్డ్ వస్తుంది కదా అన్న, ఇప్పుడు వస్తుందా? సో గాయస్ ఇంతకు ముందు ఇది సో 2018లో ఇట్లా ఇది గ్లిచ్ అయితే అయ్యేది, సో బగ్ ఇది. సో ఇప్పుడు కూడా మనకి అవుతుందా లేదా ప్రెజెంట్ అని చెప్పేసి అయితే మనం టెస్ట్ చేద్దాం. సో చూద్దాం. సో గైస్ ఇక్కడైతే ఇంకా నేను రెడీగా ఉన్నా సో అది ఆ మిత్ చేయనీకి. సో ఫస్ట్ అయితే మనం వచ్చి దిగేసాం దీనిపైన. సో అంటే ఎక్కడైనా దిగొచ్చు. సో డేటా అయితే ఆఫ్ చేశాను, డేటా ఆఫ్ చేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయా. సో ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళిపోయి సో స్కేట్ బోర్డ్ అయితే ఆన్ చేసుకుని సో డేటా ఆన్ చేసి చూద్దాం. సో ఓకే గైస్, అసలు ఏమవుద్దా అని చెప్పేసి ఇంతకు ముందులా ఉందా లేకుంటే సో ఇంతకు ముందులా స్కేట్ బోర్డ్ రావట్లేదా అని చెప్పి. సో గైస్ మనం అయితే ఇక్కడ వాటర్లోకి వచ్చేసాం. సో ఇంకైతే ఇంకా స్కేట్ బోర్డ్ ఆన్ చేసాను, ఇంకా మొబైల్ డేటా కూడా ఆన్ చేశాను. సో స్కేట్ బోర్డ్ ఆన్ చేసి సో మొత్తం తిరుగుతున్నాం. సో ఇప్పుడు మనం స్కేట్ బోర్డ్తో అక్కడికి వెళ్తామా లేదంటే మామూలుగానే ఉంటుందా సో ఆ గ్లిచ్ వర్క్ అవుతుందా లేదని చెప్పేసి. సో గైస్ ఇక్కడ మనం చూసుకునే ఇక్కడ మనకైతే గ్లిచ్ అయితే వర్క్ అవ్వలేదు. సో మనకి స్కేట్ బోర్డ్ అయితే రాలేదన్నమాట. సో మనం నార్మల్గానే ఉన్నాం. సో గ్లిచ్ అయితే ఇంకా వర్క్ అవుతలేదు గైస్. సో అక్కడైతే ఎండ్ అయిపోయింది. సో గైస్ మన సెకండ్ మిత్ వచ్చేసి అంటే అన్న వూకాంగ్ క్యారెక్టర్తో జిప్ లైన్ దగ్గర వెళ్ళి వూకాంగ్ ఎబిలిటీ అండ్ జిప్ లైన్ యూజ్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయి అన్న. సో గైస్ అయితే చూద్దాం. సో ఇది అంటే అలా ప్రెస్ చేస్తే లాస్ట్ గేమ్ అవుద్దాం అని చెప్పేసి. సో ఓకే గైస్. సో గైస్ ఇక్కడైతే మనం రెడీగా ఉన్నాం. సో ఇచ్చుకున్నా సో వూకాంగ్ బటన్ అండ్ ఐ మీన్ యూజ్ బటన్ అండ్ జిప్ లైన్ రెండు ఒకేసారి నొక్కుతా గైస్. సో వూకాంగ్ది సో నొక్కితే ఏమైందంటే సో మనం వూకాంగ్ క్యారెక్టర్ సో ఐ మీన్ అట్లా మనం దాన్ని ఏమంటారు గిల్లీ బుష్లా మారిపోయి మనది జిప్ లైన్ అయితే క్రాస్ అవుతుంది అనమాట. సో గిల్లీ బుష్లా మారిపోయి సో ఇదనమాట. సో వచ్చేసి ఇదైతే సో అయింది పాస్ అయింది ఐ మీన్ కరెక్ట్గా చెప్పారు ఇది. సో ఇట్లా అనమాట గైస్. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాం కదా సో ఇట్లా అని చెప్పేసి. సో మీకు తెలిసిన బగ్స్ అండ్ ఏమైనా ఉంటే సొక్కింది అట్లా కామెంట్ చేయండి మిత్ అని పెట్టేసి, బగ్స్ కానీ గ్లిచెస్ కానీ ఏమైనా ఉంటే. సో నేను మీకు కామెంట్ పిక్ చేసుకుని సో అట్లా చేస్తాను అనమాట. సో అది వర్క్ అవుతే వర్క్ అవుతుంది చెప్పేసి లేదండి లేదండి. From the bar train to a tour bus, still the same game except I'm pulling more sluts, more butts. సో గైస్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే సో గ్లైడర్ రేస్ అనమాట. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో నేను ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, బ్రో గ్లైడర్ రేస్ చేయండి బ్రో అని చెప్పేసి. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉండటం వల్ల సో ఈ కామెంట్ అయితే పిక్ చేసుకున్నా గైస్. సో అంటే ఇది కొద్దిగా మనకి ర్యాంకులు అయితే ఉండదు సో గ్లైడర్ వచ్చేసి. సో మనకు ఉండేది క్లాసిక్లో అనమాట. సో అని చెప్పేసి నేను అండ్ శేషు, సో నేను శేషు అనమాట. సో రేస్కి ఇద్దరం మేమిద్దరం అంట పోటా పోటీ ఉన్నాం. అండ్ వచ్చేసి క్లాసిక్ అయితే పెట్టుకున్నాం గైస్. సో క్లాసిక్లో మనకి గ్లైడర్ గమ్మిన్ దొరకని చెప్పేసి కోరుకుందాం. అండ్ గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లైక్ చేయండి. సో లైక్ చేయండి ఎందుకంటే సో మీరు చేసే లైకే కొద్దిగా మాకు ఏమన్నా సరే ఇన్స్పిరేషన్ అనమాట. సో అంటే ఇంకొక వీడియోస్ ఏమైనా చేయాలన్నా సరే. సో ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ మాకు ఇంకా డైరెక్ట్ ఇంకా గ్లైడర్ కనపడ్డాకైతే సో మేము మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో మొత్తం శేషు నేతి శేషు గ్లైడర్ ఎక్కడన్నా కనబడితే చెప్పే. ఓకే అన్న. అండ్ జాగ్రత్త, ఎనిమిది కూడా ఉన్నారు. సో ఓకే గైస్. సో ఇద్దరికి వచ్చేసి ఇక్కడైతే మాకైతే మొత్తానికి దొరికేసింది అనమాట. సో గ్లైడర్స్ వచ్చేసి సో నాకు ఒకటి ఉంది, శేషు ఒకటి ఉంది. సో ఇదిగోండి శేషు. శేషు ఏం పెట్టాలంటే ఇక్కడ హైట్ ప్లేస్ నుంచి వెళ్దాం మేడం సార్. ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది ఎక్కేసాం మేము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎవరు ఎక్కువ సో మొత్తం మేము 2 times ట్రై చేస్తాం అనమాట. సో 2 times సో ఇద్దరిలో మొత్తానికి ఎవరు విన్ అవుతారని చెప్పేసి ఒకటమ్మ పీక్లో ట్రై చేస్తాం, ఒకటమ్మ ఇక్కడ ఇక్కడ ట్రై చేస్తున్నాం. సో ఇంత మించి ఇంకా హై ప్లేస్ ఉందా అంటే ఇంకా ఉంది కానీ దానిపైకి మేము వెళ్తాం వెళ్ళని చెప్పలేం. సో శేషు అన్న, స్వామి అన్న, ముందు ముందు కింద ఎవరు ల్యాండ్ అవుతే వాళ్ళు ఓడిపోయారు. ఓకేనా? ఓకే అన్న. అంటే నువ్వు అంటే ఇప్పుడు నేను నీకన్నా ముందు ల్యాండ్ అయినా అనుకో, అంటే ముందు అంటే సో ఎవరు టైం కాదు
సో డిస్టెన్స్లో నీకన్నా ముందు దిగాను నేను నేను విన్ను డిస్టెన్స్లో ఓకే అన్న సరే దా మరి జంప్ చేయి వెళ్ళు ఫస్ట్ నువ్వే అదే అది ఎక్కడ ఉంటుంది అది జంప్ చేసి అన్న జంప్ చేస్తే అదే ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది ఓకే ఓకే ఏంటి మామూలు గాలి గలతలు చేసి పైకి వెళ్ళట్లేదు అన్న అదే ఏంటి హాఫ్ అప్డేట్ ఏమైపోయింది దీనికి హాఫ్ అప్డేట్ 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 దొబ్బిందండి ఇది మీ చాలు అక్కడే ఉండు నువ్వు అక్కడే ఉండు వేటు కావాలి నువ్వు అక్కడే ఉండు నేను నీకన్నా ముందుకెళ్తే చాలు నేను విన్నానట్టే ఓ మై గాడ్ నువ్వే గెలిచేసావు శేషు మినిమం ఉంటే శేషు దా శేషు ఇంకోటి ఉంటుంది పీకి దగ్గర కూడా చేద్దాం పీకి దగ్గర కూడా ఉంటుంది సో నా తెలిసిన దగ్గర బాగుంటుంది అనుకున్నా సో పీక్ దగ్గర ఎందుకంటే ఏంటి ఇది గాల్లో వెళ్తారులా ఇడు సో గైస్ ఫస్ట్ టైం చేసి మనం విన్ అయిపోయాం శేష్ వెళ్ళిపోయి ఇల్లును దిగుకున్నాడు పాపం పిల్లోడు ముందెళ్ళిపోయి డౌన్ అయిపోయాడు సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం విన్నాయం సో సెకండ్ వచ్చేసి సో పీక్ కూడా చేద్దాం గైస్ పీక్ అంటే అక్కడ ఒక చోట నుంచి కొద్దిగా ఫ్యాక్టరీ పై వరకు వెళ్ళొచ్చు దగ్గర దగ్గరగా సో అంత హైట్ వెళ్తుంది అది సో ఒకసారి మేమైతే ట్రై చేస్తాం అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ పీక్ వెళ్ళిపోయాక సో నేను మళ్ళీ అయితే రికార్డింగ్ అయితే ఆన్ చేస్తాను సో గాయస్ వచ్చేసి సో నెక్స్ట్ స్పాట్ ఇక్కడే అనమాట సో లెక్క అయితే ఇంతకు ముందు ఆఫ్ ట్రబుల్ అయితే సో మనం ఇక్కడ ఎగురితే అక్కడ క్లాక్ టవర్లో ఉండదు కదా సో అక్కడ దానిపైకి వెళ్ళిపోవచ్చు సో మరి ఇప్పుడు ఆఫ్టర్ అప్డేట్ ఏమని తెలియదు సో గ్లైడర్ సరిగ్గా పనిచేయట్లేదు సో మొత్తానికి ఏమైనా ప్యాచెస్ సేజు సో గ్లైడర్కి ఏమైనా ప్యాచ్లు పని ఏమో తెలియదు సో ఇది అంత అలా ఇంత ముందులా ఉండలేకపోతుంది పిల్లాడు సో చూద్దాం గాయ్ శేషు అన్న స్వామి అన్న దా శేషు నువ్వు ఎక్కు సరిగ్గా ఎక్కు ముందు నువ్వు ఎక్కు ముందు నువ్వు ఎక్కు ఎలాగెక్కాలి చూడు ఇగో అట్లా బయట నుండి వెళ్ళి దామే జంప్ చేయి ఓకే నైస్ ఎదుకొచ్చి నువ్వు బయలుదేరు నేక నేను బయలుదేరుతా ముందు చెప్తున్నా ముందు ఎవరు కింద పడిపోతే ఐ మీన్ డిస్టెన్స్ ఓకేనా అటుగా మిల్లు వైపు వెళ్ళు సారీ ఫ్యాక్టరీ వైపు అయ్యో అయ్యా నువ్వు అప్పుడు దిగిపోతున్నావు యా శేషు ఏంటి అయ్యా ఇది శేషు అయ్యో సో గాయస్ ఏనండి సో ఇంతకు ముందు లేదన్నమాట ఇంతకు ముందులో అయితే లేదు గ్లైడరు సో మొత్తంగా డిఫాల్ట్ ఉంది సో ఇంత ముందు అయితే అసలు మనం దింపేంతవరకు దిగదు ఇప్పుడే దింగి దిగిపోతుంది అనమాట శేషు దిగిపోయావా అయ్యా 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 శేషు ఈసారి నువ్వే విన్నవుతావు కూడా శేషు మేబీ దిగిపోయావా నేను ఇంకా దిగలేదు నువ్వు దిగిపోయావు శేషు అయ్యో శేషుకి ఇంకా వాయిస్ కట్ అయిపోతుంది శేషు ముందు ఎవరు దిగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు ఓకే ఓకే అన్న ఇక్కడ వార్ అయిపోతుంది నన్ను కొడేస్తున్నారు దిగిపోయావు నువ్వు దిగిపోయావు కొద్దిగా ఇంకా మాట్లాడలేవు నేను కూడా దిగిపోయాను అమ్మ నీకైనా ముందుకెళ్తా చాలు నీకైనా కొద్దిగా ముందుకెళ్తే చాలు నేను నీకైనా కొద్దిగా ముందుకెళ్తే చాలు శేషు నువ్వు అప్పుడే పడిపోయావు శేషు శేషు ఒకసారి చూడు చేసి నేను ఎక్కడ మొదలు ఎక్కడ వెళ్ళిపోతాను చూడు శేషు అది కాదు శేషు ఇంకా నేను ల్యాండ్ అవ్వలేదు శేషు ఓటి అమ్మ పెద్ద మనుషులు సో గాయస్ ఇక్కడ ఏంటంటే సో చాలా అంటే చాలా లాంగ్లో వచ్చేసాం మనం సో మనోడు క్లాక్ టవర్లో ఆగిపోయాడు పిల్లోడు సో మనం వచ్చేసి దగ్గరగా హ్యాంగర్ వచ్చేసాం అన్నాడు మనం సో దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి ఒక 200 meters ఉంటుందేమో మేబీ ఒక ఉంటుందిలే సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఏంటంటే సో మనం శేషు మీద సో ఇంకా ఎక్కువ అయితే విన్ అయ్యాం సో ఛాలెంజ్ ఐ మీన్ 2లో కూడా సో రౌండ్ 2లో కూడా మనం విన్ అయ్యాం అనమాట సో రౌండ్ 3 ఎట్లయినా సరే చేద్దాం అనుకునేసరికి మన శేషు అకస్మాత మరణం చంపేసి రాప మన వాళ్ళు బతకనేలేదు శేషుని ఏ నా కొడుకు నువ్వు ఆడిపోతున్నావు అని చెప్పేసి వేసారు సో ఇంకేం చేయలేం సో ఈ వీడియోకి చింతే అనమాట సో ఇంకా రౌండ్ 2 అయిపోయింది సో మొత్తం మనం విన్ అయ్యాం సో శేషు కూడా తప్పించుకుని సో వెళ్ళిపోతే బాగుండేది ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు లేదు బ్రో గ్లైడర్ ఇంతకుముందు అయితే సో మనం దింపేందుకు దిగడు వాడు ఇప్పుడు దానికైతే మెల్లమెల్లగా డౌన్ అయిపోతుంది అనమాట సో ఇంకేం చేయలేం సో శేషు వచ్చేసి మొత్తం ఇక్కడ రాగానే దేన్నో ఢీకొన్నాడు ఇల్లునో దేన్నో దెబ్బ కదా కింద పంపించేసి నువ్వు కింద దెబ్బ అని చెప్పేసి
సో ఓకే గైస్ ఇవాళ ఛాలెంజ్ ఇదన్నమాట. సో మీకు కానీ చిన్నగా సో ఐ మీన్ ఫన్నీ అనిపిస్తే మాత్రం సో ప్రతి ఒక్కళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. అండ్ గైస్ ఇంకొక విషయం అంటే సో నేను స్టార్టింగ్ చెప్పాను కదా సో మిత్ అని చెప్పేసి దానికి కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చూపిస్తే నేను డైలీ చేస్తాకైతే సో మీకైతే ఐ మీన్ చేస్తాను. సో మీకు కూడా డౌట్స్ మొత్తం కింద మీరు కామెంట్ పెడితే సో హ్యాష్ ట్యాగ్ మిత్ అని చెప్పేసి ఏదన్నా సో ఎట్లన్నా సరే పెట్టండి, నేను మాక్సిమం చేస్తాను గైస్. సో ఓకే గైస్ ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండింగ్. సో మళ్ళీ రేపొద్దు కలుద్దాం. సో చెప్పు గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన 100K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం గైస్. మీరు చూపించే లవ్ ని అసలు మర్చిపోరు గైస్ అన్నయ్య అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేసేయండి, పక్కన నోటిఫికేషన్ కి హెడ్ షాట్ కొట్టండి గైస్. ఎస్ గైస్, థ్యాంక్ యూ శేషు, థ్యాంక్ యూ. సో గైస్ ప్రతి ఒక్కరు సో మన షేర్ చేయమని కొద్దిగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఓకేనా మన వీడియోస్ వచ్చేసి. సో ఓకే ఇంకందరికీ బాయ్.